हाय व्यूवर्स वेलकम टू अवर चैनल होम हैक्स मनमु ओवन लेकुंडा एला केक चेयालो चूद्दामु कावाल्सिनवी ओक कप्पु मैदा ओक कप्पु पंचदार ओक कप्पु वेन्ना अदी कोंचेम आयिल गानी नेय्यि गानी वेसुकोवच्चु पूर्तिगा कप्पु लेकपोते ओक हाफ स्पून बेकिंग पौडर तीसुकुन्नानु फोर एग्स अंडी फोर एग्स तीसुकोवाली ओक कप्पु अवुते अवी कूडा वेसन्स वेनिला वेसन्स कानी पाइनापल वेसन्स कानी तीसुकोवच्चु मुंदुगा मनमु पंचदार पौडर चेसुकुन्नामु मिक्सीलो वेसुकुनी इंदुलो इप्पुडु मन एग्स अन्नी कोट्टी दांट्लो वेसुकुंदाम वेसुकुनी मल्ली मिक्सी पेट्टुकोवच्चु इप्पुडु मनकी बयट ई करोना टाइम लो बयट एं तीसुकोवालन्ना कोनालन्ना कूडा कुदरदु कदंडी पिल्ललेमो इंट्लो उंटुन्नारु अस्तमानं स्नाक्स स्नाक्स अनी गोडव चेसेस्तुन्नारु ఇలా మనం ఇంట్లోనే వీళ్ళకి వెరైటీగా ఇలా కేక్స్ చేసి పెడితే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా లైక్ చేస్తారు వాళ్ళు టేస్టీగా వస్తుంది ఇది ఇలా చేద్దాము మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఒకసారి గ్రైండ్ చేసేద్దాము మిక్సీలో వేసేసి ఇలా వేసేసిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుందాము వెన్న ఒక కప్పు తీసుకున్నాం కదా అది మైదా పౌడరు అలాగే వెసన్స్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి వెసన్స్ ఎక్కువ వేయకూడదండి ఓన్లీ ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే వగర వచ్చేస్తుందండి టూ డ్రాప్స్ వేయాలి ఇప్పుడు అన్నీ ఒకసారి వేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ మిక్సీ పెడదాం మళ్ళీ మిక్సీ పెట్టేసి బాగా అంతా ఫైన్ పేస్ట్ అవ్వాలండి ఇది కొంచెం జార్గా ఉండాలి పేస్ట్ ఇలా అయిపోయాక ఒకసారి తీసి చూద్దాము కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీ ఇట్లానే ఉండాలండి కొంచెం స్టిక్కీగా ఉండాలి ఇలా గరిటికి కొంచెం అతుక్కుంటూ స్టిక్కీగా ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్లో మనము నెయ్యి వేసుకుందాము నెయ్యి కానీ ఆయిల్ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేసుకుని బాగా రబ్ చేయాలండి మొత్తం ప్యాన్కి అంతా కూడా రాయాలి సైడ్స్ కూడా రాసుకోవాలి అప్పుడు మనకి కేక్ అతుక్కోకుండా ఈజీగా ప్యాన్లో నుంచి వచ్చేస్తుంది మొత్తం అంతా రబ్ చేసేసుకోవాలి ఇలాగా తర్వాత కొంచెం పొడి పిండి తీసుకోవాలండి మైదా పిండి అలా కూడా పైన వేస్తే ఇంకా కేక్ బాగుస్తుంది అసలు అతుక్కోదు ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఎలా పడుతుందో కొంచెం జిగురుగా అలాగా ఉంటుంది కదా స్టిక్కీగా ఉంది కదా ఇలాగే ఉండాలండి ఇది మొత్తం వేసేసుకుందాము దీన్ని సమానంగా సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకోవడానికి కొంచెం మనం కింద అదిమితే సరిపోతుంది అంటే మనం ప్యాన్ని కొంచెం ఇలాగా కింద కొట్టినట్టుగా ఇలాగా తడితే సరిపోతుంది ఇలా సమానంగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి ఒక పెనం మీద కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ అంటే ఇసుకైనా వేసుకోవచ్చండి సాల్ట్ కాక కానీ ఇసుక కానీ వేసుకోవచ్చు ఎప్పుడు నేను ఇసుకే వేస్తాను ఈసారి నాకు ఇసుక దొరకలేదండి అందుకని సాల్ట్ వేశాను సాల్ట్ మొత్తం పెనం అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది హీట్ అయ్యాక అప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి హీట్ అయింది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు స్విమ్లో పెట్టుకోవాలండి స్విమ్లో పెట్టుకుని దీనిపైన బాదం కానీ జీడిపప్పు ఏమైనా పప్పులు వేసుకోవచ్చు నా దగ్గర బాదం లేదు ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాము గట్టిగా పెట్టకూడదండి ఇది ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉందండి అంటే చుట్టూ అతుక్కోకుండా వచ్చేసింది విడిపోతుందండి కేకు ఇప్పుడు పుల్ల ముక్కతో గుచ్చి చూద్దాము ఇలా గనక ఏమీ అతుక్కోకుండా పుల్ల ముక్కకి వస్తే గనక కేక్ అయిపోయినట్టే ఇప్పుడు కట్ చేసి చూద్దామండి చాలా బాగా పొంగింది బాగా ఫోమ్ వచ్చింది చాలా మెత్తగా బాగుంటుందండి ఇది మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా స్పాంజ్లా వచ్చింది చాలా బాగుంది కదా ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మనము పసుపు తీసుకుని మనం ఎగ్స్ ఉడకబెట్టి వేయించుతాం కదండి అప్పుడు పెనానికి అంటుకుపోతూ ఉంటాయి అలా అంటుకోకుండా ఉండాలంటే పసుపు వేసి వేయించితే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్